ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని పిటిషన్ పై విచారణను హైకోర్టు ఈ నెల 12కు వాయిదా వేసింది. ఓటరు జాబితాలో అభ్యంతరాలను నివృత్తి చేయడానికి ఎలాంటి మార్గదర్శకాలు పాటిస్తారో అఫిడవిట్ రూపంలో తెలపాలని ఎన్నికల కమిషన్ ని హైకోర్టు ఆదేశించింది. బూత్ లెవెల్ నుంచి వివరాలు పొందుపరచాలని కోరింది. ఓటర్ల తుది జాబితాను ఈ నెల 12న ప్రచురించేందుకు ఎన్నికల సంఘానికి హైకోర్టు అనుమతినిచ్చింది. అసెంబ్లీ రద్దుపై యువ ఓటర్లకు నష్టం వాటిల్లుతుందని వేసిన పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్లో పెట్టింది. 6 నెలల సమయం ఉండగా ఎన్నికల నిర్వహణకు తొందరేంటని, ఎలక్టోరల్ ప్రొసీజర్ సిద్దమవకుండా ఎలక్షన్స్ కు ఎలా వెళ్తారని యంగ్ ఓటర్స్ తరపు లాయర్ నిరూప్రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ సభ గౌరవం రక్షించాలనేది తమ అభిలాష అని హైకోర్టులో వాదనలు వినిపించారు. అందరూ తమపై ఆరోపణలు చేస్తున్నారని, నిబంధనలకు లోబడి ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు వెళ్తున్నామని ఈసీ తరపు న్యాయవాది తమ వాదనను వినిపించారు. ఎన్నికల కటాఫ్ తేదీని మార్చే అధికారం తమకు లేదన్నారు. ఇదే అంశంపై అడ్వకేట్ జంధ్యాల రవిశంకర్తో మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ ఫేస్ టు ఫేస్. హైకోర్టులో ఈరోజు సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఎలక్షన్ కమిషన్ కు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఏదైతే జాబితా, ఓటర్ల జాబితా ఇచ్చిందో ఆ జాబితాలో తప్పుల తడకలంటూ రవిశంకర్ జింజాల మరోమారు ఈరోజు వాదనలు వినిపించారు. ప్రధానంగా చెప్పండి, ఈరోజు కోర్టు పూర్తి వాదనలు వింది, వాళ్ళ తుది జాబితా విడుదల చేసుకునేందుకు కొంత వెసులుబాటు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఏంటి, ఏమంది అసలు కోర్టు పూర్తిగా ఏం కండిషన్స్ పెడుతూ వెసులుబాటు ఇచ్చింది? వెసులుబాటుకి కోర్టు వారు ఎందుకు ఒప్పుకున్నారంటే, దాదాపుగా ఏంటంటే వెసులుబాటు ఒకసారి ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్లీ సప్లిమెంటల్ అన్ని ఇస్తాము, సప్లిమెంటల్లో అబ్జెక్షన్స్ అవి కూడా తీసుకోవచ్చు, వీటి మీద మళ్లీ అబ్జెక్షన్స్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద కోర్టు వారు ఆ సప్లిమెంటల్స్ ఇచ్చినప్పుడు వాటిని కరెక్ట్ గా ఇచ్చి బూత్ వైజ్ ఎవ్రీ వీక్ కనుక ఇస్తే మీకు అభ్యంతరం ఉందా అని అడగడం జరిగింది. పర్టికులర్ గా ఎస్వి భట్ గారు బూత్ వైజ్ కనుక సప్లిమెంటల్స్ ఎవ్రీ వీక్ కనుక ఇస్తే పొలిటికల్ పార్టీకి ఆ వీక్ లో ఎన్రోల్ అయిన వాళ్ళు అట్లాగే డిలీట్ అయిన వాళ్ళు అందరూ తెలుస్తారు కాబట్టి మాకు బూత్ వైజ్ పర్వాలేదు, బూత్ వైజ్ ఎవ్రీడే మాకు ఎవ్రీ వీక్ దాన్ని ఇవ్వాలి. అంతేకాకుండా ఒకసారి ఫైనల్ లిస్ట్ పబ్లిష్ అయిన తర్వాత కోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఉండదు, మళ్ళీ రిట్లు వేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ రిట్ను కంటిన్యూ చేస్తూ ఈ రిట్లో మానిటర్ చేయమని చెప్పి ఈ రిట్ని ఇట్లాగే ఉంచి మాకు ఉండే అబ్జెక్షన్స్ అన్నింటినీ కూడా కోర్టు ద్వారానే మాత్రమే చేసుకునే అధికారం అవకాశం ఇవ్వమని చెప్పి కోర్టును అడగడం చెప్పింది జరిగింది. ఓటర్ లిస్ట్ ఫైనలైజ్ కాలేదు, కానీ పిటిషనర్ వేసినటువంటి ఓట్లలో 2016-17 సంబంధించిన ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకుని మీరు పిటిషన్ దాఖలు చేసినట్టు ఈసీ అడ్వకేట్ కూడా అన్నట్టు. అది చాలా తప్పు, వాళ్ళకేం తెలియదు. ఎందుకంటే ఈ అడ్వకేట్లు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కోర్టును ప్రెజుడిస్ చేయడానికి అబద్దాలు చెప్పడం జరిగింది. దాని మేము వేసిన పేపర్ల మీద 7/10/2018 ప్రింట్ ఉంటుంది, ప్రింట్అవుట్ల మీద, అది కూడా కోర్టు వారు చూశారు. 7/10/2018 ప్రింట్అవుట్లు ఉంటే అవి పాతవి ఎట్లా అవుతాయి? పైగా ఆ డేటు 10/9/2018 డేట్ మీద పబ్లిష్ అయినవి అని చెప్పి క్లియర్ గా దాని మీద స్టాంప్ కూడా ఉంటుంది. 12వ తేదీ వాళ్ళు అఫిడవిట్ ఫైల్ చేస్తున్నారు, రిట్ పిటిషన్ లైవ్ లో ఉంటుందా? మళ్ళీ మరోమారు మీరు ఏమైనా వాదనలు వినిపించుకునే అవకాశం ఉంటుందా? వాళ్ళ వేసిన అప్లికేషన్ కి రేపు పొద్దున వాళ్ళు ఇవ్వబోయే సజెషన్స్ కి రిట్ పిటిషన్ కి ఏం సంబంధం ఉండదు. రిట్ పిటిషన్ లో వాళ్ళ దాన్ని రికార్డు చేసి ఆర్డర్ పాస్ చేస్తారు, రిట్ పిటిషన్ బతికే ఉంటుంది. కోర్టు వారిని మీకు చెప్పాము, ఒకసారి ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ఓటర్స్ లిస్ట్ అయిన తర్వాత మళ్లీ కోర్టుకు రావడానికి వీలుండదు కాబట్టి ఈ రిట్ పిటిషన్ బతికుంచండి. ఈ రిట్ పిటిషన్ ఉంచితే ఖచ్చితంగా వాళ్ళకి థ్రెట్ ఉంటుంది కాబట్టి నియమ నిబంధనలతో పనిచేస్తారు. మా రిట్ పిటిషన్ అలాగే ఉంటాయి, చీఫ్ జస్టిస్ గారే పైనుంచి అంటే వాళ్ళు తీసుకొచ్చిన వాటిల్లో మాకేమైనా అనుమానాలు ఉన్నా లేదా మాకు అడిషనల్ గా ఏమైనా కావాలన్నా కూడా మేము కోర్టుకు తెలియజేస్తాం. ఓకే, అది మొత్తానికి జంజాల రవిశంకర్ గారు చెప్పేది రిట్ పిటిషన్ కంటిన్యూ కావాలి, ఎందుకంటే ఫైనల్ లిస్ట్ అయినట్టయితే దానికి కోర్టు పరిధిలోకి రాదు కాబట్టి అది లైవ్ లో ఉంచాలని న్యాయమూర్తిని కోరడంతో అది చేశాడు. కోర్టు మానిటరింగ్ ఉంటుంది, తమకు అభ్యంతరాలు ఉన్నా గానీ ఎప్పుడైనా కోర్టు తలుపు తట్టే అవకాశం ఉందనేది జంజాల రవిశంకర్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కుమార్తో సునీల్, టీవీ 5 హైదరాబాద్.